కూర్చుండే ఉన్నా. రాజధాని మారుతుందని పరోక్షంగా చెప్పేశారు ఏపీ సీఎం జగన్. గతంలో కొందరికే మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారన్న జగన్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకు అందరికీ మేలు చేసేలా నాటి నిర్ణయాల్ని సరిదిద్దుతున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు నిధులు అవకాశాలు అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, ప్రతి నిర్ణయం కూడా ఇదే ప్రాతిపదికన జరుగుతూ ఉంది అని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు అందరూ సమానమే, అందరికీ నీరు నిధులు పరిపాలన దక్కితేనే న్యాయమని నమ్ముతూ రాష్ట్రంలో అత్యున్నత పాలన పరంగాను అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. గతంలో అన్యాయాల నిర్ణయాలు అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్న వాటిని సరిదిద్దుతాం. అన్నదమ్ముళ్ళ అన్ని ప్రాంతాలు ఉండేలా ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా మీరిచ్చిన అధికారాన్ని దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తామని మరోసారి చెబుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు దేవుడి దగ్గర మీరు చేసే ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉంచాలని కోరుతూ మీ అందరి దీవెనల కోసం ఆప్యాయతల కోసం రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, ప్రతి నిర్ణయం కూడా ఇదే ప్రాతిపదికన జరుగుతూ ఉంది అని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు అమరావతి నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. మందడంలో నిరసనలు చేస్తున్న రైతులను పోలీసులు చితకబాదారు. అంతేకాదు చున్నీతో ఓ మహిళా రైతు గొంతు నిలిమారు. ఓ పోలీసు అయితే మహిళలపై అనుచిత భాషను వినియోగించారు. పోలీసుల వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో మహిళలను పోలీసులు వదిలేశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. మహిళలపై దాడి చేయలేదని ధర్నా చేసిన వారిని తప్పించే యత్నం చేశామని వివరించారు.